दीपिका मैथ्स एग्जाम ఎలా రాసావే? ఏ తో ఎవరేజ్ గా రాసానే. దీపికా నీకు జామెంట్రీ షాప్ రొచ్చా? ఓకే మరి అంత పర్ఫెక్ట్ గా కాదు కానీ మేనేజ్ చేయొచ్చు. సూపర్ అబ్బా. ఇంకేంటే మరి డబుల్ సల తోక్తా. నే దీపికా చాలా బాగుంటుంది కదరా? హాయ్ అంటరా హా సూపర్ అంటది. ఈరోజు దీపికకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నానరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం లేదు. అంటే మరి టెన్త్ అయిపోయాక మళ్ళీ తను ఏ కాలేజీలో జాయిన్ అవుతుందో ఏ గ్రూప్ తీసుకుంటుందో తెలియదు కదరా. కాంపిటీషన్ పెరిగే ముందే చెప్పేద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? కరెక్ట్ తెలుసురా. బాయ్. మాట్లాడాలి. చెప్తా చెప్తా. ఇదిగో ఈ లెటర్ తీసుకో. ఈ చాక్లెట్ కూడా. ఐ లవ్ యూ దీప్క. ఇదేంటి తీసేసుకుంది? ఓకే చెప్పేసింది. ముందు నేను చేసుకుంటే బాగుంది. చెప్పండి లెటర్. కొంచెమే నువ్వు రాకముందు మా ఇద్దరమే రూమ్ కి. మా బాత్రూమ్ లో మావి. సో అలవాట్లేదు మాకు. అలవాట్లు ఇప్పుడు నోట్ చేసుకో. ఇలా ఫ్రీషల్ చూసే బాగా మాకెందుకో. రే ఏంద్రా ఇది మన రూమ్ నుండి కూడా మనకు రూల్స్ చెప్తుంది. ఏం తెలుసుకోవాలి? మూసుకోవాలి. నువ్వు నోట్ మూసుకో. ఇప్పుడు ఏమైందని? నువ్వు లోపలనే తెలియదు అని చూసింది అంతే కదా. వచ్చి మొత్తం చూసేసిందిరా. మొత్తం చూడలేదు. ఏంది ఇప్పుడు ఫీల్ అవుతున్నావు మొత్తం చూడలేదని? అప్పటి నుంచి మొత్తం చూడలేదు మొత్తం చూడలేదని అన్నిసార్లు చెప్తావు. దా మొత్తం చూపిస్తా. రే ఆగు. నీదే తప్పు. తను చెప్పిందే కరెక్ట్. నువ్వేం చిన్నపిల్లాడు కాదు. ఇక్కడ నుంచి డోర్ లాకేసుకో. తను చెప్పిందే కరెక్ట్. తను చెప్పిందే వినాలి. ఓకే బాగుండండి. మీ ఇద్దరు బాగుండండి. ఫీల్ అయినట్టున్నాడు పాపం. అయినా మీరు ఎందుకు వెళ్ళారండి మళ్ళీ బాత్రూంలోకి? నేను తను చెప్పిన రూల్స్ పాటిద్దామని వెళ్ళాను. లైట్స్ గీజర్ ఇవన్నీ ఆఫ్ చేశానో లేదో చెక్ చేద్దామని. తను లోపల ఉంటాడని లాక్ వేసుకోడని నాకు ఎలా తెలుస్తుంది?
మీరిద్దరు ఎంత క్లోజ్ అవుతారు అనుకున్నా రోజు రోజుకి మీకు వాడికి ఏదో గొడవలు అవుతున్నాయి. ఐమ్ సారీ, ఇవేవి ఇంటెన్షనల్ కాదు. ఈవెన్ ఐ వాంట్ టు బి ఫ్రెండ్స్ విత్ హిమ్. పోనీ ఒకసారి కూర్చొని మాట్లాడదామా? ఇంకేం మాట్లాడతాడు, దీనివల్ల నా మీద కూడా ఎలిగాడు. వాడు ఎలిగితే మినిమం వారం రోజులు మాట్లాడాడు. మినిమమే వారమా? మరి మాక్సిమం ఎంత? ఒకసారి వాడికి తెలియకుండా స్విగ్గీ ఆర్డర్ పెట్టుకుని తిన్నానని మూడు నెలలు మాట్లాడలా. మూడు నెలల పైకల హాట్ హాట్ బిర్యానీలా కనబడతాడు, కానీ ఐస్ క్రీమ్ లాంటోడు టూ సెన్సిటివ్. ఇప్పుడు దీనివల్ల నా మీద కూడా ఎలిగాడు. ఇప్పుడు ఎలా ఏం చేద్దాం? ఐడియా, ఇక్కడ కాదు లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాను, రండి. అంటే వాడికి వినపడకుండా ఉండాలని. సో ఏంటంటే ఇటు రండి, నాకు వాడి కొన్ని వీక్ పాయింట్స్ తెలుసు. ఐ మీన్ ఏం చేస్తే కూల్ అవుతాడు అవి మీకు చెప్తా, మీరు అవి చేయండి అంతే. ఐస్ క్రీమ్ కదా, కరిగిపోతాడు. వావ్, సన్స్ గుడ్, సూపర్ ఐడియా. యా, బట్ 100% చెప్పలేం అవి వర్కౌట్ అవుతాయో లేదో. వర్కౌట్ అవుతాయా బాబా? అది నాకెలా తెలుస్తుందండి? నేనెప్పుడు వాడికి ఇంత కోపం తెప్పలేదు. అండ్ డెఫినెట్గా అలా అయితే చూడలేదు, బట్ ప్రయత్నించడం తప్పలేదు. ట్రై యువర్ లక్. ఆల్సో ఇంకోటి, వాడి ముందు నేను మిమ్మల్ని అస్సలు సపోర్ట్ చేయట్లేదు అని అటాక్ చేస్తాను నేను వాటి అన్నట్టు. సో దట్ నా మీద ఉన్న కోపం తగ్గుతుంది. మీరు వెళ్ళిపోయాక మేమిద్దరమే కదా కలిసి ఉండాలి. ఐ హోప్ యు అండర్స్టాండ్. యా, ఇట్స్ ఫైన్. ఓకే, సో యాక్టర్కి మన యాక్టింగ్ టాలెంట్ చూపిద్దాం. ఏడు ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఏంట్రా ఏం మాట్లాడావు? ఎప్పట్లో యాక్టింగ్ అయితే కాదు కదా, నువ్వు అలిగినట్టు చేసి నేను 100 సారీలు చెప్పి తర్వాత నువ్వు హే దిస్ ఇస్ యాక్టింగ్ మ్యాన్ హౌ ఇస్ ఇట్ అని అన్నావుగా. అయినా ఈ అమ్మాయి ఏంట్రా బాబు మన కర్మకి? అసలే రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ టెన్షన్లు, ఇంకో పక్క బయట వైరస్ టెన్షన్లు, అది కానప్పుడు ఈ అమ్మాయి వచ్చి పడింది మన నెత్తి మీద. ఏదైనా అమ్మాయి చేసిన చాలా తప్పురా. అరే బాత్రూంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు డోర్ కొట్టాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా అమ్మాయికి? నేను స్నానం చేసినప్పుడు కూడా వచ్చి చూసిందిరా. అవునా? చిరాకుందా లోపలికి వెళ్ళి స్నానం చేస్తుంటే డోర్ కొట్టుకుని లోపలికి వచ్చేసింది. ఏదో బాత్రూమ్ దీని బాబు కూడా సొమ్మన్నట్టు చెప్పిందా పొద్దున్నే? చెప్పిందా? కరెక్టే రా, నాకే వెలగల చూపేటి కానీ. ఇప్పుడు అర్థమైందిరా పొద్దున్న ఫ్రస్ట్రేషన్ ఏంటో. అరే ఒక్కసారి అంటే ఏదో తెలివిగా చేస్తుంది అనుకుందాం, 2 సార్లు చేస్తుందంటే ఖచ్చితంగా కావాలనే చేస్తుందిరా. అరే మన ఫ్లాట్ లో మనం ప్రశాంతంగా స్నానం చేసుకునే స్వాతంత్రం కూడా లేకుండా పోయిందిరా. చెయ్, పోన్లే నువ్వు అని అర్థం చేసుకున్నావు. అయినా ఇంకెన్ని రోజులు పడాలిరా మనం? ఇది ఈరోజు డేట్ ఎంత? 19 డేస్ అంటే 4 వీక్స్ నా వల్ల కాదు. 19 డేసేగా, తర్వాత లాక్డౌన్ ఎత్తేస్తారు, వెంటనే పంపించేద్దాం. అరే నిజం చెప్పరా, బాత్రూమ్లో దాన్ని నేను చూసిందా? అరే ప్రామిస్ రా, ఇంత కళ్ళేసుకుని చూసింది. మరి ఏందిరా నాకున్న ఫ్రస్ట్రేషన్ లేదు నీకు? చిచి చంపాయలని ఉంది, చాలా కోపంగా ఉంది దాని మీద. మన అర్జున్ గారి గర్ల్ ఫ్రెండ్ అని వదిలేస్తున్నా అంతే. నేను చెప్తున్నా కదా నా మాట తగ్గేది లేదు అసలు. సరే చెప్పు. హే సందీప్, మ్యాగీ తింటావా? ఎన్నిసార్లు చెప్పాలి కట్టెన్ సార్లు తెరిచి ఉంచొద్దని? మెయిన్ డోర్ కూడా లోకేసుకోలేదు, ఎవడైనా చూస్తే బ్యాండ్ బాజా భారత్ అమ్మకు మూవీ కట్టెన్స్. చెప్పే కదా మంచిగా చెప్తే విన్ రావరు, ఇంకోసారి చేస్తే నీకు ఫుడ్ కట్టు. పర్లేదు రా వదిలే, మర్చిపోయినట్టుంది. ఏంట్రా మర్చిపోయేది? పొద్దున టిఫిన్ మర్చిపోయిందా, మధ్యాహ్నం లంచ్ మర్చిపోయిందా? సారీ. కూల్ రా కూల్, మళ్ళీ చేయదులే. పనిష్మెంట్ గా ఇక్కడ గోడ కూర్చి పోయి. ఎందుకు అంత కోపం? మరి లేకపోతే హోంవర్క్ చేయలేదు కదా? అదే హోమ్ లో వర్క్ సైన్ చేయట్లేదు కదా, ఇలానే ఉండాలి స్ట్రిక్ట్ గా. ఇంకా గోడ కూర్చి చేయలేదు, గడ క్లాస్. గోడకి గురించి చేసింది అసలు నిన్ను ఒక్కసారి కుదిలేరా? ఎక్స్చేంజ్ చేయలే. నువ్వు చెప్తున్నావు కాబట్టి, నువ్వు చెప్తున్నావు కాబట్టి కామ్ అవుతున్నా. కూల్ కూల్. హలో, ఇంకోసారి చేస్తే బాగుంటుంది. వద్దేరా, కామ్ డౌన్. పిచ్చాడా లవ్ నా మీద. హలో, డ్రామాలాడుతూ అందరినీ ఇక్కడికి రప్పించుకుంటుంది. రిషి ప్లీజ్ ఆపుతావా? ఆపాల్సింది మీరు. డాన్స్ ఏమన్నా పెద్ద సెలబ్రిటీనా? షూట్ చేయడానికి
సీరియల్ టైం అయిందా? మా వాడు సీరియల్ చూస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి డాక్టర్ బాబే నంబర్ వన్ అను. అంతే అయిపోయా. హాయ్ కార్తీక్. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అసలు సీరియల్ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తారు తెలుసా? దే ఆర్ బిగ్గెస్ట్ ఫ్యాన్స్. అసలు ఇప్పుడు ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్న తనతో కలిసి నేను ఒకే ఇంట్లో ఉంటున్నానని తెలిస్తే చెల్సితే చచ్చిపోతారు అంతే. అది నా సీరియల్ కాదు, నాది ఇంకో 10 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. అదే నేను నీ సీరియల్ గురించి చెప్తున్నా. ఇది నా సీరియల్ పేరేంది? నాది కాని పనికి నన్ను ఎందుకు అస్తమా అని పిలుస్తావు? ఎన్నిసార్లు చెప్పాలి, నేను డాక్టర్ని కాదు, మా బాబు డాక్టర్. అందుకే అందరూ నన్ను డాక్టర్ గారి బాబు, డాక్టర్ బాబు అని పిలుస్తారు. అంతే, పెట్టే ఫోన్. చిచ్చై, మళ్ళీ కూరలో ఉప్పు తక్కువైందమ్మా. ప్రతిరోజు చెప్పాలా అమ్మా నీకు? నేను చెప్తాగా. ఏంటి చూస్తున్నావు? బయట కాయగూరలు ఉప్పులు కారాలు ఎంత రేట్లు పెరిగిపోయాయో తెలుసా? ఇంట్లో కూర్చొని తిని ఏడుస్తున్నావు కదా, కనీసం ఈ ఉప్పు ఖర్చన్న మిగులుచ్చు. ఇప్పుడు తిన్నానా? ఇప్పుడు రుచి బాగుందమ్మా. కొంచెం ఎక్కువైంది. యాక్చువల్లీ ఎక్కువైంది ఉప్పు కాదు, నా కడుపు మంట. ఏంటి అరుస్తున్నావు? భర్త అనే గౌరవం కూడా లేకుండా. అవునులే, ఇప్పుడు నేను కాదు కదా నీ భర్త, ఇంకొకడున్నాడు. అదే వాడు ఎవడో చెప్పండి, ఇప్పటికైనా చెప్పండి. చెప్తారా లేదా ప్లీజ్ చెప్పండి. అవును చెప్పున్నా అన్న. వాడెవడంటే ఇంకెప్పుడు చెప్తారా బాబు? ఇంతకీ వాడి పేరేంటి సార్? నో స్పాయిలర్స్, వాచ్ అండ్ నో. వావ్, సో ఎక్సైటెడ్, వెరీ థ్రిల్డ్. సారీ కార్తీక్, వచ్చేసావా? లుక్ హౌ ఐ మేడ్ యువర్ రూమ్ బ్యూటిఫుల్. అన్ని చిరిగి లేని, మురికి లేని, దుమ్ము లేని మ్యాట్రిసెస్, బెడ్ షీట్స్ అండ్ పిల్లో కవర్స్. యూ కెన్ స్లీప్ పీస్ఫుల్లీ. నీకు ఒక సర్ప్రైజ్, ఈసారి నేను ఇది ఒక్క వస్తువు కూడా డస్ట్బిన్ లో పడేయలేదు తెలుసా? థ్యాంక్ యూ. ఎనీ టైమ్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, సీ యూ టుమారో. సరే బాయ్. లేచాడా కార్తీక్? గుడ్ మార్నింగ్ కార్తీక్, ఏంటి పొద్దున లేచేసావు? వైసా అని వర్క్ రిలేటెడ్ ఫోన్ వస్తుంది. వావ్, అంటే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట. వావ్, వెరీ ఎక్సైటెడ్. అసలు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో అని ఏంటనో తల పట్టుకున్నా. హెడేక్ గా ఉందో ఏమన్నా? లేదు, జస్ట్ వర్క్ టెన్షన్ అంతే. అరే సరే ఉండు, అసలు ఎటువంటి హెడేక్ అయినా చిటికి పోగొట్టే ఒక కథ నాకు కాఫీ నాకు పెట్టడం వచ్చు, ఇప్పుడే తెచ్చేస్తా. 5 మినిట్స్. ఎలా ఉంది? థ్యాంక్ యూ. సరే ఇంకెప్పుడు హెడేక్ వచ్చినా నాకే చెప్పు, ఇలానే పోగొట్టేస్తా. థ్యాంక్స్. ఇంకండి
కార్తీక్ అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అదే మీది అసలు ఏ ఊరు, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారో తెలుసుకుందామని. మాది మహబూబ్ నగర్. అవునా, మాది మహబూబ్ నగరే. మీది కడప అనుకుంటా. కడపే స్కూలింగ్ అంతా కడపే, కానీ పుట్టింది మాత్రం మహబూబ్ నగర్. అంకుల్ ఏం చేస్తుంటారు? ఆంధ్ర బ్యాంక్ లో ఎంప్లాయ్. అవునా, వాడాడి కూడా ఆంధ్ర బ్యాంక్ లో. బ్యాంక్ ఎంప్లాయా? కాదు, ఆంధ్ర బ్యాంక్ లో అకౌంట్ ఉందనుకుంటున్నా. కార్తీక్, అంకుల్ ది ఫోటో ఏమన్నా ఉందా ఒకసారి చూపించు. వన్ సెకండ్. వావ్, ఇక్కడి నుంచి వచ్చిందా నీకు ఇంత హ్యాండ్సమ్నెస్? అంతా బ్లడ్ బ్లడ్ ఎక్కడికి పోతుంది కార్తీక్? అయినా అంకుల్ చూడు ఎంత బ్యూటిఫుల్ క్యూట్ గా తెల్లగా భలే ఉన్నారు. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? అయినా కాదు మా నాన్న పక్కన ఉన్నాయన. అదే అనుకున్నా, అసలు నీకు అంకుల్ పోలికలు లేవు. మొత్తం ఆంటీ పోలికే కదా. మమ్మీ కూడా అదే అంటుంటారు ఇప్పుడు. నువ్వు డైలీ జిమ్ చేస్తావా? ఇంత ఫిట్ గా ఉన్నావు. అంటే ఈ లాక్డౌన్ వల్ల లాస్ట్ వన్ వీక్ వెళ్ళడం కుదరలేదు, లేకపోతే బాగా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతా. వెరీ స్ట్రిక్ట్. అసలు ఎంత డెడికేషన్ ఉండాలి, ఎంత డిసిప్లిన్ ఉండాలి ఒక యాక్టర్ అంటే. ఓకే, యా, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. నాట్ టాస్క్, వెరీ టఫ్ అండ్ కాంప్లికేటెడ్ జాబ్. ఆ కాఫీ పెట్టింది నువ్వేనా? స్టవ్ అంతా బాగా బసవు, ముద్దు దగ్గరలా మూడు నాలుగు చుక్కలు పడ్డాయి. హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఏంటి అది మనకి? సారీ, చూసుకోలేదు. ఇట్స్ ఫైన్ అండి. రే, నా కోసమే పెట్టిందిరా, చుక్కలే కదా, వదిలేయ్. సర్లే, నువ్వు చెప్పావు కాబట్టి. సరే, ఆ కప్ ఇచ్చి కార్తీక్ పెట్టేస్తా. యా, ఓకే. దీపిక, ఒక్క చిన్న డౌట్, నువ్వేమనుకోనంటే అడుగుతా. ఆస్క్ మీ ఎనీథింగ్, కమ్ ఆన్, అడిగే, ఫ్రీగా అడిగే. అంటే నువ్వు మా ఇద్దరిని అనుకోకుండా అట్లా చూసేసినా కదా. అయ్యో, ఇద్దరిలో ఎవరి బాడీ బాగుంది? నీదే. నువ్వు అడగాల చెప్పు. నీకు పోటీ ఎవరు ఉంటారు? అతి దూరాలే తీరే మార్చే వేళే ఈ పిల్లగోలే అసలు అర్థమైతలే. ఈ స్వాతి ముత్యం సందేహంలో సాగే ఈ నిత్య కృత్యం నెమ్మదిగా మారలే. తరారి రారి రారి రే, తరారి రారి రారి రే, తరారి రారి రారి రే, తరారి 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 రే. ఎన్ని మాటేంటిది అనుకున్నా కానీ దగ్గర ఈ దోస్తులా మారే దొరసాని. కొత్త పదం లేకుండా కలిసి మెలిసి ఆడి మనాగే ఉందిలై కొంతే కూల్బేది. అరగను స్వీటి ప్రతి బ్యూటీ ట్రిపుల్ చెట్టి అరే కొర చేసే అలరులలో మధునే పోటీ. April Fool. Oh. Hey, no. You can't cheat me, huh? No. Huh? No. Hey. నీకు దేని మీద జోక్ ఏలో దేని మీద వేయకూడదో తెలీదా? డోంట్ యూ హ్యావ్ కామన్ సెన్స్? ఛా, అరే మా ఆవిడకి అసలుగా ఎన్ని టెన్షన్లు? సారీ. లైట్. గుడ్ వన్. కీప్ ఇట్ అప్. ప్రతి నిమిషం నువ్వే గుర్తొస్తున్నా. మెల్లగా మర్చిపోవడానికి ట్రై చేయమే. కొంచెం సౌండ్ పెట్టావా? మర్చిపోదామనే అనుకున్నా.
మొత్తం నీ జ్ఞాపకాలే. మనం గడిపిన క్షణాలు, పంచుకున్న ఆనందాలు, తిరిగిన చోట్లు, తిట్టుకున్న, కొట్టుకున్న చిన్న చిన్న విషయాలు ఇవన్నీ మార్నింగ్ నుంచి వెయిటింగ్. కూర్చొని చూస్తా, పడుకొని చూస్తా, నా ఇష్టం, నా ఫ్లాట్ ఇది, నువ్వు చెప్పక్కర్లే నాకు. ముందా కాల్ది కూర్చుంది వద్ద మారన్న, ఇదే నీ ఇల్లు కాదు, నువ్వు చెప్పినట్టు అడ్డానికి. రేణు కొంచెం కోపం తగ్గించుకోవాలరా, బీ మెచ్యూర్డ్ రా. ఎంత కాదన్న అమ్మాయి మన గెస్ట్, చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది అనుకుంటా, వాళ్ళ ఇంట్లో ఎవరు ఒక్క మాట కూడా నన్ను ఉండరు. మనమే కొంచెం హాష్ ఉంటున్నాం మేము రా, బీ ఫ్రెండ్లీ విత్ హర్, నాలా ఉండొచ్చు కదా. జరేంటి ఎంత ఫీల్ అవుతున్నాడు, వీళ్ళిద్దరు కలిసిపోయారా అంటే తెలియక ఓవరాక్షన్ చేస్తానే. ఇప్పుడు చూడు ఏమైందో, వారం నుంచి నా సీరియల్ ఇంట్రెస్టింగ్గా చూస్తుందిరా, నాకు నా సీరియల్కి పెద్ద ఫ్యాన్ అయిపోయింది. అట్లాంటి అమ్మాయిని తిట్టి అనవసరంగా మాట్లాడా. ఎంతలా మిస్ అవుతుంది ఏంటో, ఎంతలా తలుచుకుంటుంది, రోజు కనీసం 3 సార్లు నెక్కిళ్ళొస్తా తెలుసా. అదెవరో తలుచుకుంటున్నందుకు కాదు, వాటర్ తాగకుండా రోజు ఈ కూల్ డ్రింక్స్ అయితే అలానే వస్తాయి ఎక్కిళ్ళు. నీకు జల ఆసరే పే భయ్యా, మేర గర్ల్ ఫ్రెండ్ ఉదర్ మేరకో తలుచుకుంటుంది హే, ఇద్దరు మేరకు ఎక్కిళ్ళు హోరా హే, ఏమంటో. ఓ అచ్చా అచ్చా, ఇన్ని వన్ న్యూస్ నేర్చుకో. అవునా, ఐమ్ రియల్లీ సారీ దీప్క, ఐ డెంట్ మీన్ ఇట్. ध्यान से सुनिएगा, 5 अप्रैल रविवार को रात 9 बजे मैं आप सबके 9 मिनट चाहता हूं. ఆయన్ని నేను గత 5 ఏళ్లలో చూడండి, గత 10 రోజుల్లో 2 టూర్లు చూసినానప్ప, నా కూతుర్ని మాత్రం ఒక్క తూరి కూడా చూడలా. వచ్చే ఆదివారం దేన్నన్నా వెలిగించండి అని ఆయన అంటున్నాడు. మరి నాకు దేన్ని వెలిగించాలని ఉందో తెలుసాపా? నువ్వేం వెలిగించలేవులే గాని, సే నువ్వు ఆ పొయ్యి వెలిగించవే. ఈ మగ సింహాలందరికీ కూడా ఉండాలా, దేనికి పనికిరారు, పిల్ల ఎన్నాళ్ళు ఇన్నిళ్ళు పోయి ఒక్కళ్ళు కొట్టుకోవడం చేతకాలేదు. నాయనా, ఆ అర్జున్గా నా చూకి తెలిసినది నాయనా, ఆయాల నుండి వాన్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండది, పోనీ వాని ఇంటికి వెళ్తే ఆడ అని కుటుంబం లేదు నాయనా. చా అతను అండి, అతని ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాం సార్, త్వరలోనే పట్టుకుంటాం. హైదరాబాద్ లో చెల్లి యాడుండదో కనుక్కోడానికి చెల్లి నంబర్ ట్రేస్ చేస్తాండం నాయనా. కానీ ఆ రోజు నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది సార్, ఒక్కసారి స్విచ్ ఆన్ అయితే వెంటనే దొరికేస్తాం. ఇప్పుడు అది అవ్వాలంటే మేము ఏం చేయాలి? వెయిట్ చేయాలి.
అదే సార్, ఒకసారి తను ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఎవరికైనా కాల్ చేస్తే నెక్స్ట్ మినిట్ తన ఆచూకీ మనకు దొరికేస్తుంది సార్. వి వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. వెయిట్ చేయాలంటావు? అవును సార్. సరే పో.